హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫర్ ది వెబ్ ఆప్షన్స్ ఎవరైనా సరే ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఎడిట్ చేసుకోండి ఏమైనా కాలేజెస్ యాడ్ చేసుకోవాలి అన్న ఏమైనా యూనివర్సిటీస్ యాడ్ చేసుకోవాలి అన్న ఏమైనా కోర్సెస్ యాడ్ చేసుకోవాలి అని అన్నా లేదా యూనివర్సిటీస్ ఏమైనా డిలీట్ చేసుకోవాలన్నా లేకుంటే ఆర్డర్ మార్చుకోవాలన్నా సరే ఈరోజే లాస్ట్ సో ఇంకా ఈరోజు రేపటికి ఇంకా వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అయితే తీసేస్తారు ఇదివరకు మనకి రీఅప్లోడ్ ఆప్షన్ అనేది కనిపించేది ఇప్పుడు కనిపించట్లేదు సో అలానే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడైతే ఎండ్ అయిపోతాయో వెబ్ ఆప్షన్ అనే ఆప్షన్ అయితే వెబ్సైట్లో తీసేస్తారు సో మీరు ఎలాంటి ఎడిట్ చేసుకోవాలన్నా సరే ఈరోజు ఎలాస్ సో జాగ్రత్తగా చేసుకోండి సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎడిట్ చేశాక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం సో మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ సో వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేశాక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్న విషయాలు ఏంటో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి మీరైతే వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేస్తారు కదా ఎడిట్ చేశాక ఒక వన్ ఆర్ టూ టైమ్స్ కరెక్ట్ ఆర్డర్లో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి తరువాత ఏంటి అంటే మీరు ఏమేమి కోర్సెస్ అయితే యాడ్ చేసుకున్నారో వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీరు పెట్టిన యూనివర్సిటీస్లో లేదా మీరు పెట్టిన కోర్స్లో మీకు కనుక సీట్ వస్తే మీరు ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలో కానీ ఆ పర్టికులర్ కోర్స్ కానీ చదువుతారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే చాలామంది ఎక్కువ కాలేజెస్ పెట్టమంటున్నాం కదా అని అనవసరమైన ఐ మీన్ వాళ్ళు ఆ కాలేజ్లో వస్తే వెళ్ళరు బట్ స్టిల్ పెడుతున్నారు సో అలాంటి కాలేజెస్లో వస్తే మీకు ఇంకా సీట్ అనేది వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆ కాలేజ్లో సీట్ వచ్చినా మీరు వెళ్ళరు కాబట్టి సో అలాంటి కాలేజెస్ అయితే అస్సలు పెట్టకండి మీరు ఏ కాలేజ్లో సీట్ వస్తే వెళ్ళి చదువుకునేలా మీకు ఏ కాలేజెస్లో సీట్ వస్తే వెళ్ళి కంఫర్టబుల్గా చదువుకునేలా ఉంటుందో ఆ కాలేజెస్ మాత్రమే పెట్టండి అండ్ అలాగే మీకు ఏ కోర్సెస్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సెస్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ అంతా చూ ఆర్డర్ అనేది చూసుకోండి మీరు నచ్చిన సబ్జెక్ట్స్ ఉన్నాయో లేదో అనేది చూసుకోండి అండ్ అలానే యూనివర్సిటీస్ అనేవి మీకు కంఫర్టబుల్గా ఉన్నాయా మంచి యూనివర్సిటీసా కాదా అనేది చూసుకోండి అదంతా చూసుకున్నాక వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా సేవ్ చేశారా లేదా అనేది కూడా ఒకసారి అయితే చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎడిట్ చేశాక కరెక్ట్గా సేవ్ చేయకపోతే మళ్ళీ ఆ ఎడిట్ చేసిన ఆప్షన్స్ అనేవి సరిగ్గా సేవ్ అవ్వవు సో జాగ్రత్తగా చేసుకోండి ఇంకా ఇదే లాస్ట్ ఇంకా మీకైతే మళ్ళీ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు ఇంకా మళ్ళీ ఛాన్స్ రావాలి అంటే ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ వరకు మీరు వెయిట్ చేయాలి సో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ ఖచ్చితంగా రావాలి మంచి యూనివర్సిటీలో రావాలి అనుకుంటున్నారో సో ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకోండి వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ సో ఈ విషయాలు సరిగ్గా మీరు ఆర్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నారా మంచి యూనివర్సిటీస్ పెట్టుకున్నారా అండ్ అలాగే మీకు ఇంట్రెస్ట్ ఏమైనా కోర్సెస్ అనేవి పెట్టుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాడ్ ఫర్ వాచింగ్ ది వీడియో